ముక్కు మీద ఈగవాలితే ఈగను తోలేస్తామా, ముక్కునే కోసేసుకుంటామా? కరోనా కాలంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా ఈ తరహాలోనే ఉన్నాయి. కంట్లో నలుసు పడితే కన్నే పొడి చేసుకున్నట్లు ప్రభుత్వ వ్యవహార శైలి ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు 22 ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేసింది ప్రభుత్వం. ఇక ముందు కూడా ఈ చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇంతటితో సమస్యకు పరిష్కారం లభిస్తుందా? ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట పడుతుందా? ఇంతటి విపత్తులో తీసుకోవాల్సింది ఇలాంటి నిర్ణయాలేనా? దోపిడీని అరికట్టేందుకు నిషేధమే పరిష్కారమా? మహారాష్ట్ర తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులను తమ అధీనంలోకి తీసుకోలేదా? ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ సర్కార్ కొరడ. కరోనా కల్లోలంలో నిలువు దోపిడీపై కఠిన చర్యలు. ఇప్పటికే 22 ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేసిన ప్రభుత్వం. 113 ప్రైవేట్ ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు. కరోనా చికిత్స ముసుగులో ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను జలగల్లా పీడిస్తున్నాయి. కనీస మానవత్వాన్ని కూడా మరిచిపోయి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. తమ వారిని కాపాడుకునేందుకు ఆస్తులు తెగనమ్ముకుని ప్రైవేట్ ఆసుపత్రులకు ఫీజులు చెల్లిస్తున్న ఘటనలు అనేకం మనం చూస్తున్నాం. కొన్ని ఆసుపత్రుల్లో డెడ్ బాడీలు ఇవ్వాలంటే డబ్బు చెల్లించాల్సిందేనని వేధింపుల ఘటనలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. షోకాజ్ నోటీసులపై ఎలాంటి వివరణ ఇవ్వని ఆసుపత్రులపై వేటు వేస్తోంది. ఇటీవల 16 ఆసుపత్రుల కోవిడ్ ట్రీట్మెంట్ లైసెన్సులు రద్దు చేయగా తాజాగా మరో 6 ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖ నిషేధాన్ని విధించింది. ఇంతవరకు బాగానే ఉంది. 22 ఆసుపత్రులపై నిషేధం విధించడంతో వేల మందికి ఇప్పుడు కరోనా చికిత్స దూరమైంది. 22 ఆసుపత్రుల కరోనా చికిత్స లైసెన్స్ రద్దు చేయడం ద్వారా దాదాపు 6,000 వరకు బెడ్లు అందుబాటులో లేకుండా పోయాయి. అత్యవసర కేసులకు దిక్కులేదు. ఆరోగ్య సమస్య వస్తే ప్రజలు చూస్తున్నది ప్రైవేట్ ఆసుపత్రుల వైపే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సరిగ్గా అందదనో మరో అభిప్రాయమో కావచ్చు, ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పరిస్థితి చెప్పనవసరం లేదు. కరోనా వచ్చిన వారికి అత్యవసర వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులే దిక్కవుతున్నాయి. ఇదేం దోపిడీ అని ప్రశ్నించే వారు కూడా చివరకు ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్లి లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుంటున్న పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. నిజమే, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని ఎవరూ సమర్థించరు. ఇక అదే సమయంలో ప్రభుత్వ చర్యలను కూడా సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. దోపిడీని అరికట్టేందుకు నిషేధం ఒక్కటే పరిష్కారమనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అటు హైకోర్టు కూడా ఇలాంటి ప్రశ్నలే ప్రభుత్వానికి సంధించింది. ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యల పేరుతో వాటి లైసెన్స్లను రద్దు చేస్తే సరిపోతుందా? అక్కడ ఉన్న కరోనా రోగులు లేదా బయట ఉన్న రోగులు వైద్యం చేయించుకోవాలంటే ఎలా? ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే రోగులు ఎక్కడ వైద్యం చేయించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగానే ప్రశ్నించింది. సమస్యను మానవీయ కోణంలో చూడాలని చెప్పింది. దోపిడీ చేసిన ఆసుపత్రుల నుంచి రోగులకు డబ్బు తిరిగి ఇచ్చేలా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ నిలదీసింది. అధిక ఫీజులను తిరిగి ఇప్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసుంటే బాధిత రోగులకు మేలు చేసినట్లయ్యేదంటూ హైకోర్టు కామెంట్ చేసింది. 3 సభ్యులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వాట్సాప్ నెంబర్ ఇస్తే సరిపోతుందా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు వసూలు చేసే గరిష్ట మొత్తాలను నిర్ణయించాలని చెప్పామని, అంబులెన్స్ల ఛార్జీలు, వెంటిలేటర్, ఆక్సిజన్ పడకలు, పీపీఈ కిట్ల ధరలను నిర్ణయించాలని ఆదేశించామని, అయినా ఎందుకు నిర్ణయించలేదని ప్రశ్నించింది. ధరలు, ఫీజుల నియంత్రణపై మళ్లీ కొత్త జీవో విడుదల చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని, పరిస్థితులు చేయి దాటాక చర్యలు చేపడితే ఫలితం ఏముంటుందని ప్రశ్నించింది. ప్రమాద సంకేతాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేసుకుని సిద్ధమవ్వాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది హైకోర్టు. ఇక అటు నిపుణులు సైతం కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి చర్యలు ఎంతవరకు సరైనవో చెప్పాలంటున్నారు. ఓవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండగా త్వరలో థర్డ్ వేవ్ భయం అందరిలోనూ నెలకొంది. ఒకవేళ థర్డ్ వేవ్ లో కరోనా మహమ్మారి విరుచుకుపడితే ప్రభుత్వ ఆసుపత్రులు సరిపోతాయా? ఇలా లైసెన్సులు రద్దు చేసుకుంటూ పోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇక కరోనా వైద్యం ఉండదేమోననే ఆందోళనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు పూర్తిగా పనిచేయకుండా చేయడం ద్వారా బెడ్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని,
పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడతారని పలువురు వైద్య నిపుణులు అంటున్నారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు కాబట్టి కేసులు తగ్గుతున్నాయని, సడన్ గా లాక్డౌన్ తీసేస్తే కేసులు పెరిగిపోయే ప్రమాదం ఉందని, ఆ పరిస్థితుల్లో ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం ఆలోచించాలంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులను బ్యాన్ చేసే కంటే చట్టపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ కాస్ట్ ఎఫెక్టివ్ గా ఏం జరగాలో ప్రభుత్వం ఆలోచించాలంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు నర్సింగ్ హోంలకు కూడా వర్కౌట్ కావంటున్నారు. చికిత్సల ధరలపై ప్రభుత్వం పునరాలోచించాలని ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ భయాలు అందరిలోనూ నెలకొన్నాయని, ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే సమర్థంగా ఎదుర్కోవాలంటే ఇలాంటి చర్యలు సమ్మతం కావని అంటున్నారు. అసోసియేషన్ నుంచి ఏమైనా కోర్ట్ కి ఇవ్వగలుగుతామా, మా రివైజ్ రేట్స్ అనేది క్వశ్చన్. కానీ గవర్నమెంట్ కాకుండా మనం అట్లా డైరెక్ట్ పోవడం కరెక్ట్ కాదనేసి గవర్నమెంట్ మళ్ళీ సంప్రదించదలుచుకున్నాము. ఆ రివైజ్ రేట్స్ మేమేమైతే కోరుకున్నామో ఆ రేట్స్ దానికి మేము అధిగమించాము. ఏవైతే రేట్స్ ఉన్నాయో అది రీజనబుల్ రేట్స్. అవి ఇప్పుడు ఏం కొంచెము ఫ్రిక్షన్ డెవలప్ అయినా హాస్పిటల్స్ పైన, ప్రైవేట్ హాస్పిటల్స్ పైన సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, మళ్ళీ మనం ఎదుర్కొనే అందరికి ఇబ్బంది పడతారు. అక్కడ పేషెంట్స్కి ఇబ్బంది పడతారు, ఇక్కడ హాస్పిటల్స్ ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడున్న హాస్పిటల్స్ అన్ని క్లోజ్ డౌన్ చేస్తే ఉన్న పేషెంట్స్ ఎక్కడ పోవాలి? థర్డ్ వేవ్ పేషెంట్స్ ఎక్కువైతే ఎక్కడ పోవాలి? ఎవరు ట్రీట్ చేయాలి? ఆసుపత్రులపై నిషేధాన్ని వైద్య వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణకు నోడల్ అధికారిని పెట్టి మార్గదర్శకాలకు అనుగుణంగా రేట్లు ఫిక్స్ చేయడంలో విఫలమైందనే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వమే ప్రైవేట్ ఆసుపత్రులను ఆధీనంలోకి తీసుకుని చికిత్స అందించి మంచి ఫలితాలు సాధించిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హైకోర్టు కూడా ఇదే విషయాన్ని కోర్టు చేసిందంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్లతో చర్చలు జరిపి ఎంత మొత్తంతో ఈజీగా నడిపించొచ్చు, ఎంత ఖర్చుతో కోవిడ్ కు వైద్యం చేయొచ్చో నిర్ణయించాలంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎంత ఖర్చు పెట్టాలి, మందులకు ఎంత ఖర్చు అవుతుందో చర్చించి నియంత్రణ అధికారులను ఏర్పాటు చేయాలంటున్నారు. ప్రత్యేకమైన ఆలోచనతో ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం ఆలోచించాలనే అభిప్రాయాన్ని పలువురు వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. అమౌంట్స్ పెడితే ఎంత ఖర్చుతోటి కోవిడ్ కి వైద్యం చేయొచ్చు, ఏమేం మందులు వాడతారు, ఆ మందులు ఖర్చు ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ప్రైవేటు యాజమాన్యాలతో ఒక డిస్కషన్ చేసి నియంత్రణ అధికారులను ఏర్పాటు చేసి, అది నోడల్ ఆఫీసర్స్ అనండి, ఇక రకరకాల ఆఫీసర్స్ అనండి, ఎవరినన్నా అండి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతోటి ప్రజలకి వైద్యాన్ని అందుబాటులో ఉంచే విధంగా మరి పూర్తిగా హాస్పిటల్స్ కి బ్యాన్ చేసినా క్లోజ్ చేసినా పేషెంట్స్ ఎంతో సఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ చర్యలపై పునరాలోచించాలని సామాన్యుల నుంచి విజ్ఞప్తులు వ్యక్తమవుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ భయాల నుంచి ప్రజలు కాపాడుకోవడానికి దీనికి సరైన పరిష్కారం ఆలోచించాలంటున్నారు.